పొడవు యొక్క అంచనా. హే మింటూ, ఏమైంది? నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? చూడనేయ, నేను చాలా ప్రేమతో నా స్నేహితుడి కోసం ఈ బర్త్డే కార్డుని తయారు చేశాను, కానీ ఇది ఈ ఎన్వలప్లో పట్టడం లేదు. ఏది నాకు చూపించు మింటూ. ఈ ఎన్వలప్ని నేను నా జానెతో హ్యాండ్ స్పాన్తో కొలుస్తాను. దీని పొడవు, లెంగ్త్ ఒక జానెడుంది, మరియు నీ కార్డు పొడవు, లెంగ్త్ ఒకటి మరియు ఒకటి రెండు జానెలుంది. ఓ, అంటే ఈ ఎన్వలప్ నా కార్డు కంటే చిన్నగా ఉంది. మింటూ ఆగు, నా దగ్గర పెద్ద ఎన్వలప్ ఉంది, నేను నీకిస్తాను. ఇదిగో తీసుకో. అవును చింటూ, దీనిలో నా కార్డు పడుతుంది అని అనిపిస్తోంది. నీకెందుకిలా అనిపించింది? నువ్వు ఈ ఎన్వలప్ యొక్క పొడవు ఇంచుమించుగా ఎంతో చెప్పగలవా? ఈ ఎన్వలప్ నేను తయారు చేసిన కార్డంతా పొడవే ఉంది. అయితే దీని పొడవు ఇంచుమించుగా రెండు జానెలు హ్యాండ్ స్పాన్ ఉంటుంది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఈ ఎన్వలప్లో నీ కార్డు పెట్టు. ఈ ఎన్వలప్ నీ కార్డు ఎంత పొడవుందో అంతే ఉంది. అంటే కార్డు పొడవు, లెంగ్త్ రెండు జానెలకు సమానంగా ఉంది. వావ్, ఈ ఎన్వలప్ పొడవు సరిగ్గా ఉంది. మనం ఇలా అన్ని వస్తువులను అంచనా వేసి కొలవగలమా? అవును పిల్లలు, మనం అన్ని వస్తువులని ఇలా అంచనా వేసి కొలవవచ్చు. అయితే ఈరోజు మనం మన శరీరంలోని అవయవాలతో లేదా చిన్న వస్తువులని ఉపయోగించి పెద్ద వస్తువుల పొడవు, లెంగ్త్ని అంచనా, ఎస్టిమేషన్ వేయడం నేర్చుకుందాము. నీకు తెలుసా మింటూ, నేను సెలవులలో తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నాకు చెప్పారు, పాతకాలంలో ప్రజలు వస్తువులని కొలవడానికి వారి శరీరంలోని కొన్ని అవయవాలని ఉపయోగించేవారమని. ఆ కాలంలో ప్రజలు అన్ని వస్తువులని అంచనా, ఎస్టిమేట్ వేసి కొలిచేవారు. అదలా? ఆ కాలంలో ప్రజలు వారి చేతి జానెడు, హ్యాండ్ స్పాన్స్, చేతి మూరలు మరియు కాలి అడుగు, ఫుట్ స్పాన్లని పొడవు యొక్క ప్రమాణాలుగా యూనిట్ తీసుకొని కొలిచేవారు. మింటూ, కొంతమంది ఇప్పటికీ ఇలా కొలత తీసుకొని పొడవుని అంచనా, ఎస్టిమేషన్ వేస్తారు. నేను ఈ కిటికీ పొడవుని నా చేతి జానెడుతో కొలిచి తీసుకోగలనా? అవును మింటూ, చేతి బొటన వేలి చివర నుండి చిన్న వేలి చివర వరకు గల కొలతని ఒక జానెడు, హ్యాండ్ స్పాన్ కొలత అంటారు. నువ్వు నీ చేతి జానెడుని కొలత యొక్క ప్రమాణంగా యూనిట్ తీసుకుని కిటికీ పొడవుని, లెంగ్త్ని కొలవవచ్చు. ఇది ఒక జానెడు పొడవు. ఇప్పుడు నేను ఎడమ, లెఫ్ట్ చేయిని కుడి, రైట్ చెయ్యిని తాకేలా పెడతాను. ఇది రెండు జానెల పొడవైంది. ఇప్పుడు నేను నా కుడి, రైట్ చెయ్యిని తీసి నా ఎడమ, లెఫ్ట్ చెయ్యిని తాకేలా పెడతాను. ఇది మూడు జానెల పొడవైంది. ఇప్పుడు నేను కిటికీ యొక్క పొడవు యొక్క చివరి భాగం చేరుకునే వరకు ఈ ప్రక్రియని పునరావృతం చేస్తాను. ఇలా కిటికీ యొక్క పొడవు నా చెయ్యి యొక్క ఆరు జానెలకు సమానంగా ఉంది. శభాష్ మింటూ, ఇప్పుడు ఈ బల్ల పొడవు ఇంచుమించుగా ఎంత ఉంటుందో చెప్పు. బల్ల యొక్క పొడవు ఈ కిటికీ కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. కిటికీ యొక్క పొడవు నా చెయ్యితో ఆరు జానెలుంది, అయితే ఈ బల్ల యొక్క పొడవు పన్నెండు జానెలకు సమానమవుతుంది. మింటూ, ఇప్పుడు నువ్వు ఈ పెన్సిల్ని నీ జానెడుతో కొలిచి చూడు. ఈ పెన్సిల్ యొక్క పొడవు ఒక జానెడుకు సమానంగా ఉంది. అవును, ఇప్పుడు నువ్వు
ఈ పెన్సిల్ యొక్క పొడవుని ప్రమాణంగా తీసుకొని దానిని ముందుకు కొనసాగిస్తూ కిటికీని కొలువు. 1, 2, 3, 4, 5, 6 ఈ కిటికీ యొక్క పొడవు 6 పెన్సిళ్లకి సమానంగా ఉంది. అవును చింటూ, ఇలా మనం ఏదైనా చిన్న వస్తువుని కొలత యొక్క ప్రమాణంగా తీసుకొని పెద్ద వస్తువుల పొడవుని కొలవవచ్చు. అన్నయ్య, ఇది చాలా సరదాగా ఉంది. పద, ఇప్పుడు ఈ రబ్బర్ని పొడవుకి ప్రమాణంగా తీసుకొని ఈ కాగితపు సంచి యొక్క పొడవు ఎంతో కొలుద్దాము. ఈ సంచి యొక్క పొడవుని కొలవడానికి రబ్బర్ని సంచి యొక్క ఒక చివర పెట్టి ఇలా కొలుస్తాను. అయితే 1, 2, 3, 4, 5 ఈ సంచి యొక్క పొడవు 5 రబ్బర్ల పొడవుకి సమానంగా ఉంది. మింటూ, ఇప్పుడు నేను నీకు చేతిని పొడవు యొక్క ప్రమాణం యూనిట్గా చేసి కొలవడం నేర్పుతాను. అలాగా, సరే. చూడు, మోచేతి నుండి మధ్యవేలి చివరి వరకు గల పొడవుని మోచేయి పొడవు లేదా 1 3 క్యూబిట్ పొడవు అంటారు. ఇలా మనం ఈ సోఫాని కొలవగలమా? అవును, చూడు, ఇదొక 3 పొడవు. ఇవి 2 మూరలు, ఇవి 3 మూరలు, ఇవి 4 మూరలు. కాబట్టి ఈ సోఫా పొడవు 4 మూరలకి సమానమవుతుంది. వావన్నయ్య, మీరైతే సోఫాని కూడా కొలిచేశారు. పదమేంటూ, భోజనం చేయడానికి వెళ్దాం. తర్వాత నేను నీకు కాలి పొడవుని ప్రమాణంగా తీసుకొని కొలవడం నేర్పుతాను. సరే. మిత్రులారా, ఈరోజు మీరు శరీరంలోని అవయవాలని లేదా చిన్న వస్తువులని ఉపయోగించి పెద్ద వస్తువుల పొడవుని, లెంగ్త్ని అంచనా, ఎస్టిమేషన్ వేయడం నేర్చుకున్నారు. తదుపరి వీడియోలో మనం పొడవుని అంచనా వేయడానికి సంబంధించిన మరికొన్ని ప్రమాణాలను తెలుసుకుందాము.